Hi friends, come on, let us discuss CGL model number 5, okay? So if you see question 1 and 2, see that's based on a series where a letter or letters are missing there that you have to find out. Now see first one. So when you take first one, see question 1, it's given as like this, NOABOPBCQRD, okay? So now when you look at here, please note OO, same letter, BB, same letter, okay? Letters are progressing, see NOOP, but please note, మీరు పీకి క్యూ తీసుకుంటే ఇట్స్ ప్లస్ వన్, ఇక్కడ కూడా ఇది జీరో, బట్ ఇక్కడ తీసుకుంటే సిడి తీసుకుంటే ప్లస్ వన్, సో ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. సో ఇన్ ద సేమ్ వే వెన్ యూ టేక్ హియర్ క్యూఆర్, ఆర్ తర్వాత ఇంక్రీజ్ అవ్వాలి. సో అండి ఇక్కడ ది సేమ్ లెటర్ ఆర్ జీరో, ఐ కెన్ సే దిస్ ఈస్ ప్లస్ వన్, ఇట్ షుడ్ బి ప్లస్ టూ. సో ఇన్ ద సేమ్ వే ప్లీజ్ నాట్ ఇప్పుడు నా ఇఫ్ యూ టేక్ దిస్ వే ఇట్ షుడ్ బి ప్లస్ టూ, సో ఇట్ షుడ్ బి టీ, ఓకే టీయు. ఇన్ ద సేమ్ వే ఇట్ షుడ్ బి ప్లస్ టూ, సో ఇట్ షుడ్ బి జీహెచ్. So TUGH. So when you take first question, answer is second option. Then please note next one, repeated two series, CADBECFDGEF. Okay, so we have to find out total 1, 2, 3, 4 letters. Now you have to see how it's being repeated, but please note new letters are being added. Chondi progressive series letters add out chondi GF. Okay, so we have to see 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 15. So let us divide like this. Okay, now see here GE minus 2 plus 1. Okay, minus 2 plus 1. Ikkada kuda chudandi minus 2, minus 2, minus 2. It's very clear. So minus 2 plus 1 ante B. ఓకే మైనస్ టూ ప్లస్ వన్, మైనస్ టూ ప్లస్ వన్ సిడి, మైనస్ టూ ప్లస్ వన్. సో ఆన్సర్ ఈస్ బీసీడిఈ. ఓకే సో సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్. నౌ క్వశ్చన్ 3 and 4, స్టడీ ద గివెన్ న్యూమరికల్ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. నో సి ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఫైవ్స్ ఆర్ ఐదర్ ఫాలోడ్ ఆర్ ప్రిసీడెడ్ బై 3? ఫాలోడ్ అంటే తర్వాత రావడం, ప్రిసిడెంట్ ముందు రావడం. సో హౌ మెనీ ఫైవ్స్ ఆర్ దేర్? క్వశ్చన్ అర్థం ఏంటండి, ఫైవ్ తర్వాత ఫైవ్ తర్వాత 3 రావడం కానీ లేకపోతే 5 ముందు 3 రావడం కానీ అలా ఎన్నిసార్లు జరిగింది మీరు చూడగానే చెప్పచ్చు. అండి 5, 3 ఫస్ట్లో 5, 3 ఇచ్చారు, అట్లాగే మళ్ళీ 5, 3 వచ్చింది మధ్యలో, ఆఫ్టర్ దట్ అగైన్ 3, 5, అగైన్ ఇన్ ద సేమ్ వే ప్లీజ్ నాట్ 5, 3. సో ప్లీజ్ నాట్ టోటల్ 4 టైమ్స్. సో థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్, 4 టైమ్స్ ఇట్ ఈస్ దేర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, హౌ మెనీ ఫోర్స్ ఆర్ నైదర్ ఫాలోడ్ నార్ ప్రిసీడెడ్ బై 6? అంటే అర్థం ఏంటండి, 4 ముందు 6 రాకూడదు, అట్లాగే 4 తర్వాత 6 రాకూడదు. అంటే 6 రాకూడదు, వేరే నెంబర్ ఏదైనా ఉండొచ్చు. సో 4 ముందు కానీ తర్వాత కానీ వేరే నెంబర్ ఉండాలి. అలాంటివి ఎన్ని ఉన్నాయి దట్ యూ హ్యాడ్ ఫైండ్ అవుట్. అలాంటి సెట్లు ఎన్ని ఉన్నాయి మీరు ఫస్ట్ తీసుకోండి, 4, 5 ఇచ్చారు ఫస్టే 4, 5. ఓకే ఇన్ ద సేమ్ వే ప్లీజ్ నాట్ 5, 4. నెక్స్ట్ మళ్ళా ఓకే 5, 4 తర్వాత మళ్ళీ 4, 5 వస్తుంది, మళ్ళీ 4, 5 అగైన్ లాస్ట్లో చూడండి, లాస్ట్ 4, 3. సో టోటల్ 4, 1, 2, 3, 4. సో ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్, ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ప్లీజ్ నోట్, దట్ ఇస్ బేస్డ్ ఆన్ సిరీస్, నెంబర్ సిరీస్. రైట్, నో సి మైనస్ 1, 2, 7, దిస్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్, 23, 34, 47. ఓకే సి ఇట్స్ గ్రాడ్యువలీ ఇంక్రీజింగ్, సో డెఫినెట్లీ దే వుడ్ హావ్ గోన్ ఫర్ అడిషన్. నో సి మైనస్ 1, 2, సో దట్ ఈస్ ప్లస్ 3, ఇక్కడ చూడండి ప్లస్ 5, యు సీ ఇయర్ ప్లస్ 11, దిస్ ఈస్ ప్లస్ 13. సో ఇట్ గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్, సో 3, 5 ఇప్పుడే ఉండాలి, 7 ఇట్ షుడ్ బి 9, సో 7 plus 7, 14, 14 plus 9, 23. సో ఆన్సర్ ఈస్ 14. ఓకే సో ఫిఫ్త్ క్వశ్చన్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, సి దే గేవ్ యూ సెట్, సో బేస్డ్ ఆన్ దట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ సిమిలర్ సైండ్ ఆఫ్ సెట్. బట్ ప్లీజ్ నోట్ హియర్ యూ హ్యావ్ టు గో బేస్డ్ ఆన్ ది ఆప్షన్స్.
ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చినప్పుడు దేర్ మే బి లాజిక్ లైక్ దిస్ ఈ 3 + 4 = 7 7 + 8 = 15 అలా ఉండొచ్చు అదర్వైజ్ ఇట్ కెన్ బి లైక్ దిస్ 3 × 2 + 1 7 × 2 + 1 సో ఆప్షన్స్ బట్టి ఫైండ్ అవుట్ చేయాలి వాట్ కైండ్ ఆఫ్ లాజిక్ దే హవ్ టేకెన్ రైట్ కమ్ ఆన్ సీ నౌ యా సీ నౌ వి సీ థర్డ్ ఆప్షన్ తీసుకోండి 4 9 19 సీ 4 × 2 + 1 9 × 2 + 1 సో ఆన్సర్ ఈ దిస్ వన్ సో యాజ్ పర్ ది ఆప్షన్స్ యూ హవ్ టు ఫైండ్ అవుట్ వాట్ కైండ్ ఆఫ్ లాజిక్ ఎగ్జామినర్ హస్ టేకెన్ సో ఇన్ దట్ వే 6th క్వశ్చన్ థర్డ్ ఆప్షన్ నౌ 7th క్వశ్చన్ 248 = 3 ఇన్ ద సేమ్ వే 328 = 2 రైట్ హియర్ ప్లీజ్ నాట్ వీ హ్యావ్ టు సీ హౌ టు గెట్ 3 సి వాట్ దే హవ్ డన్ 24/8 ఓకే 24/8 = 3 ఇన్ ద సేమ్ వే 32/8 దట్ ఈస్ ఈక్వల్ టు 4 సో ఇన్ దట్ వే 7th క్వశ్చన్ థర్డ్ ఆప్షన్ 7th క్వశ్చన్ థర్డ్ ఆప్షన్ రైట్ నెక్స్ట్ కమ్ టు 8th క్వశ్చన్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద వన్ విచ్ ఇస్ డిఫరెంట్ ఆడ్ వన్ అవుట్ ఇచ్చిన సెట్ ఆఫ్ నెంబర్స్లో విచ్ వన్ ఇస్ నాట్ మ్యాచింగ్ సి మీరు ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి 919 949 ఓకే నెక్స్ట్ 646 686 828 ఓకే 848 దెన్ 434 464 నౌ సీ ఇన్ ఆల్ ద కేసెస్ ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ ఆర్ సేమ్ ఓకే సేమ్ సో లాజిక్ దాని మీద లేదు ఇంకా మిగతా వాటిని చూడాలి నౌ సీ ఈ మిడిల్ డిజిట్ తీసుకోండి 4 2 8 అంటే 4 8 2 4 3 6 బట్ ఇట్స్ నాట్ లైక్ దట్ 1 అంటే 2 ఉండాలి సో దిస్ ఈజ్ ఆడ్ వన్ అవుట్ అండర్స్టాండ్ సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ సో 8th క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్ నౌ సీ 9th వన్ ద గివెన్ లెటర్స్ ఆర్ దేర్ సో బేస్డ్ ఆన్ ది గివెన్ లెటర్స్ యూ టు ఫైండ్ అవుట్ విచ్ వర్డ్ కన్వే విచ్ ఆ లెటర్స్ అన్నింటినీ మనం సెట్ చేస్తే విచ్ వన్ విల్ ఫార్మ్ ఏ మీనింగ్ వన్ సో చూడండి అక్కడ ఏమిచ్చారు ఈజీఎఫ్ఐయుఆర్ సి ఎఫ్ఐ సి వాట్ దే హవ్ డన్ ఫిగర్ సి ఎఫ్ఐజియుఆర్ఈ దే హవ్ టేకెన్ దట్ వన్ సో 3 4 అండర్స్టాండ్ సో 3 4 2 5 6 1 ఓకే సి వెన్ ఎవర్ దే గివ్ యూ లైక్ దిస్ మీరు ఏం చేయాలంటే ఈ లెటర్స్ అన్నింటిని ఇట్లా సర్క్యులర్ ఫార్మాట్లో వేసుకోండి ఇట్లా ఈజీఎఫ్ఐయుఆర్ ఓకే నా ఆల్ఫాబెటికల్గా చూడండి ఫస్ట్ ఈతో మనకి ఏమైనా వర్డ్ వస్తుందా నెక్స్ట్ ఎఫ్తో వస్తుందా అట్లా యూ హ్యావ్ టు థింక్ ఇన్ వేరియస్ వేస్ ఈతో ట్రై చేయండి వస్తుందా బికాస్ యూ హ్యావ్ టు టేక్ ఆల్ ద లెటర్స్ ఇన్ టు కన్సిడరేషన్ ఇన్ దట్ వే ఎఫ్ ఎఫ్ఐజియుఆర్ఈ ఫిగర్ సో ఆన్సర్ ఈస్ 9th క్వశ్చన్ 4th ఆప్షన్ వి ఆర్ 10th వన్ ప్లీజ్ నాట్ మిస్సింగ్ నెంబర్ సో వాట్ దే హవ్ డన్ సీ 3 18 5 21 7 ఓకే నెక్స్ట్ 4 23 5 27 దిస్ ఈజ్ 9 నో ప్లీజ్ నాట్ హియర్ 27 ఈజ్ గివెన్ 33 దిస్ ఈజ్ 6 దిస్ ఈజ్ 11 నో ప్లీజ్ నాట్ వెన్ ఎవర్ దే గివ్ యూ లైక్ దిస్ ద టెక్నిక్ ఈస్ దట్ వీ హ్యావ్ టు సీ హౌ టు గెట్ ది సెంట్రల్ నెంబర్ సీ ఎప్పుడైతే మిడిల్ నెంబర్ ఉందో దిస్ నెంబర్ ఈస్ కనెక్టెడ్ టు ఆల్ ద నెంబర్స్ సో వీ ది రిజల్ట్ అనుకోవచ్చు మనం సో దిస్ ఈస్ ద రిజల్ట్ హౌ టు గెట్ ద రిజల్ట్ ఫ్రమ్ అదర్ 4 నెంబర్స్ పెరిఫరల్ నెంబర్స్ అట్లా చూపించాలి ఇక్కడ కూడా హౌ టు గెట్ 23 రైట్ సీ వాట్ దే హవ్ డన్ సీ 21 / 7 21 / 7 ఎంత 3 3 5 = 15 అండర్స్టూడ్ సో 3 + 15 = 18 ఇన్ ద సేమ్ వే 27 / 9 ఓకే దట్ ఈస్ ఈక్వల్ టు 3 + 4 5 = 20 సో దట్ ఈస్ ఈక్వల్ టు 23 ఓకే ఇన్ ద సేమ్ వే 33 / 11 ఎంత 3 3 + సీ మనకి ఈజ్ ఈక్వల్ టు 27 ఉండాలండి ఇక్కడ 24 రావాలి అంటే 4 ఉండాలి ఇది సో 4 × 6 సో ఆన్సర్ ఈస్ 4 సో దిస్ టెక్నిక్ యూ హ్యావ్ టు రిమెంబర్ సెంట్రల్ నెంబర్ ఉన్నప్పుడు దిస్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ దట్ విల్ బి ద రిజల్టెంట్ ఆఫ్ ది అదర్ పెరిఫరల్ నెంబర్స్ రైట్ సో 10th క్వశ్చన్ 4th ఆప్షన్ నా 11th వన్ చూడండి డి ఈస్ టు 256 = 2 ఎఫ్ ఈస్ టు రైట్ వాట్ దే హవ్ డన్
లైక్ డీస్ టు 256. సో చూడాలి అసలు డీస్ టు 256 అసలు ఎలా తీసుకున్నారు ఇది ఎఫ్ఈస్ టు. నో ప్లీజ్ నోట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ హౌ దే హ్ టేకిన్ దిస్. సో ఇక్కడ ఏం చేశారంటే డీ వాల్యూ, యాక్చువల్ డీ వాల్యూ ఎంతండి యాజ్ పర్ అల్ఫాబెటికల్ ఆర్డర్ 4. 4 క్యూబ్ ఎంత? 64 ఇంటూ 4 దట్ ఈస్ ఈక్వల్ టు 256. ఇన్ ద సేమ్ వే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 6, సో 6 క్యూబ్ సో ఇంటూ 4 సో 216 ఇంటూ 4. ఓకే సో సి 4 మనం బేస్డ్ ఆన్ ది ఆప్షన్స్ పోవాలి. సో వాట్ దే హవ్ డన్ 6 క్యూబ్ ఓకే ఇంటూ 6 చేశారు వాళ్ళు ఇంటూ 6 సో 1200 696 సో 1296. ఓకే సో బేస్డ్ ఆన్ ద ఆప్షన్స్ ఆన్సర్ ఇస్ 11th క్వశ్చన్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 12. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఫైండ్ ద ఆడ్ వర్డ్ ఆర్ లెటర్స్. సో అగైన్ ఇట్స్ బేస్డ్ ఆన్ లెటర్ క్లాసిఫికేషన్. ఓకే బేస్డ్ ఆన్ దట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. కమ్ ఆన్ సీ నౌ. సి ఫస్ట్ వన్ దే గివ్ యూ లైక్ దిస్. ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి ఈజీకే క్యూ. నౌ సి దిస్ ఈజ్ 5, 7, దిస్ ఈజ్ 11, దిస్ ఈజ్ 17. సి ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 6. ఇన్ ద సేమ్ వే మీరు సెకండ్ ఆప్షన్ తీసుకోండి సిఈఐఓ, అది కూడా అంతే ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 6. బట్ ప్లీజ్ నాట్ ఫోర్త్ వన్ కూడా మ్యాచ్ అవుతున్నట్లయి, బట్ సి థర్డ్ వన్ ఇస్ నాట్ మ్యాచింగ్. థర్డ్ వన్ తీసుకోండి ఎల్ఎన్క్యూడబ్ల్యూ. సి దిస్ ఈజ్ 12, దిస్ ఈజ్ 14, దిస్ ఈజ్ 17. సో ఇట్స్ నాట్ మ్యాచింగ్. సో 12th క్వశ్చన్ ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. ఓకే 12th క్వశ్చన్ ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. 13th క్వశ్చన్, ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ విల్ యూ స్టడీ హార్డ్. చూడండి 4 వర్డ్స్ ఇచ్చారు. ఓకే ఐ విల్ వర్క్ హార్డ్, ఓకే నాప్ క్యాప్ సాప్ జాప్ స్టడీ అండ్ వర్క్. ఓకే నౌ హౌ ఈస్ ఐ రిటన్ ఇన్ ద కోడ్ లాంగ్వేజ్? సి వెన్ ఎవర్ దే గివ్ యూ లైక్ దిస్ వీ హ్యావ్ టు కంపేర్ ద స్టేట్మెంట్స్ అండ్ ఫైండ్ అవుట్. సి ఐ ఐ ఈస్ గివెన్ ఇన్ ద సెకండ్ స్టేట్మెంట్ ఐ విల్ వర్క్ హార్డ్. అయితే మీరు సెకండ్ స్టేట్మెంట్ ఫోర్త్ స్టేట్మెంట్ కంపేర్ చేస్తే కామన్ వర్డ్స్ అండి విల్ అండ్ హార్డ్. సో ఆ విల్ అండ్ హార్డ్ మనం తీసేయచ్చు కదా. సో ఆటోమేటిక్గా వాట్ ఆర్ ద లెఫ్ట్ థింగ్ దే ఆర్ లెఫ్ట్ అవుట్. చూడండి అక్కడ క్యాప్ వెళ్ళిపోతుంది, ఇన్ ద సేమ్ వే జాప్ వెళ్ళిపోతుంది, ఇంకా మిగిలిపోయింది అంటే నాప్ అండ్ సాప్. నాప్ అండ్ సాప్. సో ఐ అంటే నాప్ అని అవ్వాలి, సాప్ అని అవ్వాలి. ఓకే తర్వాత చూడండి నెక్స్ట్ వర్డ్ ఇస్ గివెన్ ఐ విల్ వర్క్ హార్డ్ లోపల మనకి మీరు నెక్స్ట్ చూడండి స్టడీ అండ్ వర్క్. వర్క్ ఈస్ కామన్ ఇన్ ద థర్డ్ స్టేట్మెంట్. సో అక్కడ సాప్ ఇచ్చారు, సో సాప్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ సో రిమూవ్. సో డెఫినెట్లీ వీ కెన్ సే ఐ ఈజ్ ఈక్వల్ టు నాప్. సో 13th క్వశ్చన్ సెకండ్ ఆప్షన్. 13th క్వశ్చన్ సెకండ్ ఆప్షన్. కమ్ ఆన్ 14. సీ ధీరజ్ హూస్ ర్యాంక్ ఇస్ 17th ఇన్ ద క్లాస్ ఆఫ్ 60 స్టూడెంట్స్. కమ్ ఆన్ 17th ఇన్ ద క్లాస్ ధీరజ్. ఓకే మొత్తం ఎంతమంది ఉన్నారు? 60. ఓకే ఈజ్ హెడ్ ఆఫ్ రానా బై 8 ర్యాంక్స్ అన్నారు. సో రానా కన్నా 8 ర్యాంక్స్ ముందు ఉన్నాడు. అంటే రానా ర్యాంక్ ఎంత? 17 + 8 దట్ ఈస్ 25. ఓకే దెర్ ఆర్ 7 పర్సన్స్ బిట్వీన్ రానా అండ్ రతన్. సి 7 పర్సన్స్ అన్నప్పుడు ఇటు తీసుకోవడానికి లేదు, బికాస్ డిఫరెన్స్ ఇన్ ద ర్యాంక్ 8 అంటే మధ్యలో ఇక్కడ 7 ఉన్నారు. సో ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి, 7 పర్సన్స్ బిట్వీన్ అన్నప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఇక్కడ ఉండాలి. సో 25 + 8 అవుతుంది 33rd. సో వెన్ యూ టేక్ హియర్ ప్లీజ్ నోట్ హియర్ ఇస్ పతన్ ఇస్ రతన్ 33rd ర్యాంక్. సో వాట్ ఈస్ రతన్స్ ర్యాంక్ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 60 స్టూడెంట్స్? సో 33, బికాస్ డిఫరెన్స్ ఈజ్ 7 బిట్వీన్, మధ్యలో ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారు. సో అప్పుడు డిఫరెన్స్ ఎంత రావాలి? 7 + 1 = 8. 8 ఈజ్ డిఫరెన్స్. సో 33rd. సో ఇన్ దట్ వే ప్లీజ్ నాట్ ఇఫ్ యూ టేక్ 14th క్వశ్చన్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 15. సి అగైన్ దిస్ బేస్డ్ ఆన్ కోడింగ్ డీకోడింగ్. సి ట్రాక్. సో హియర్ యూ హ్యావ్ టు కంపేర్ ది వర్డ్స్ అండ్ ఫైండ్ అవుట్ సి హౌ దే గేవ్ యూ. ట్రాక్ ఈజ్ ఈక్వల్ టు 7% - 9.4 దెన్ రేస్ ఈజ్ గివెన్ యాజ్ % - 9.8. సి దీస్ త్రీ ఆర్ కామన్. సో బేస్డ్ ఆన్ వీ కెన్ డెఫినెట్లీ సే సి సేమ్ లెటర్, సి ద లెటర్ విచ్ ఇస్ ద ఫస్ట్ పొజిషన్ ఇస్ కరెస్పాండ్ టు ద సేమ్ డిజిట్ ఆర్ సింబల్ వర్డ్ ఇస్ గివెన్. సో ఇన్ దట్ వే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. నౌ సి టేక్. సో వీ నో టీ ఈజ్ ఈక్వల్ టు 7, ఏ ఈజ్ ఈక్వల్ టు హ్యాష్, కే ఈజ్ ఈక్వల్ టు 4, ఈజ్ ఈక్వల్ టు 8. సో ఆన్సర్ ఈస్ 15th సెకండ్ ఆప్షన్. రైట్ 16th క్వశ్చన్. యా దీపా సెట్ చూడండి ఎక్కడ ఇచ్చారు అఖిల్స్ ఫాదర్ ఇస్ ద ఓన్లీ బ్రదర్ ఆఫ్ మై సిస్టర్స్ సన్. సో
Deepa. Sister annaru ikkada eskondi. Sisters son. Ever sister son ikkada chudandi. Akhil's father is the only brother. So if you take Akhil here, Akhil's father evaraithe unnaro, okay, he is the only brother of my sister's son. That means this person is nephew of Deepa. So question em adigaru, how is Akhil's father related to Deepa? Akhil's father is nephew of Deepa. So answer is 16th question, second option, okay, right. Now come to 17th question. See, that is again based on symbols and notations. Come on, directly decode it. So 1200, so that is divided by 60 minus 10 plus 10 into 4. Okay, see, straight away it goes in this. How many times? 20. So minus 10 plus 40. So 40, 20, 60 minus 10, that is equal to 50. So 17th, first option. 17th question, first option. Now see, 18th question, it's based on number series. I mean to say, sorry, missing number. So we have to study that and find out what is the number. But of course, you have to go based on the options. Okay, come on, let us put it here. See, 9, 4, 5, 12, 16, 15, 15, 20, 25, 20, 80. Now generally, see, when the number is such a big number, so probably this may be the result. Ila chusinaru chudandi, idi pedda number undi, ikkada kuda idi result. Rendittlo itla unnappudu probably this may be the resultant of these numbers. So we have to find out how they have done it. So please note ikkada what they have done. See, like this, they have multiplied these two and this divided by this. See, 12 into 15 by 9. Okay, so 3 4s are, 3 3s are, it goes in this 5 times. So 4 5s are 20. In the same way, multiply these two divided by 4. So 20 into 16 by 4, it goes 4 times, so that is equal to 80. In the same way, you multiply this. So 15 into 25 by 5, so it goes in 3 times, 3 5, 25 is a 75. So answer is 75. So this technique you have to remember. Whenever you look at that, see, in both the columns, this number is big number when compared to the other three. So probably this could be the resultant, right? So 18th question, B option. Now 19th question. See, sun is to Sunday, Mercury is to. So please note, in CGL, this kind of bits are common. See, sun is to Sunday. See, Sunday is known for sun. Sunday. So Mercury and so please note, please make a note of it. See, when you take moon, that's called Monday. In the same way, Tuesday this kunar ankondi. Okay, that is called Mars. Tuesday. So academic chair, Mercury chair. So please note, Mercury is concerned with Wednesday. So sun Sunday, moon Monday, Mars Tuesday, Mercury Wednesday. In the same way, please note, Jupiter, that is Thursday. Okay, then Venus, this is Friday. Then please note, Saturn is concerned with Saturday. Okay, so in that way, please note, 19th question, answer is first option. 19, first option. Next, 20th, Canis is equal to dog. See, dog belong to Canis family. Canidae antam dinni. Canidae. Dog family, you take dog, wolf, jackal, okay, fox, even you go to Dini Samman Chindi. Equus, equus and a horse, equidae enter, equidae family. So that is concerned to this one. So donkey, so if you take donkey, horse, they all come under this one. Horse family, donkey, horse, okay, canidae, canidae and a dog family. Understood? In the same way, we are felidae and kunaman kundi. Felis center. Felidae. So felidae and a cat family. You take cat, tiger, cheetah, they come under this. Okay? Alage bovidae. Bovidae and a cow. B-O-V-I-D-A-E. Cow. So answer is 20th, fourth option. Now 21. See, they're talking about the water image. Water image of the given structure. So we know that top becomes bottom, bottom becomes top. So
but what is left, that is on the left side. So it like chargada. Now see, it is given like this. This is like this. Okay. So please note, this is bottom, it should be top. So in that way, please note. So it should be like this. Okay. Now see, this is bottom, it should be on the top side. Is it lounder? So based on that, answer is second option. 21, second option. Now see, 22, there is a series bit. See, when you see, that is rotating. A local structure, your entire structure, this one, that is rotating by 45 clockwise. Okay, I'm just talking about that square or rectangle, what may be. You structure this one. See, it is rotating like this. So it has come like this. 45 clockwise. Again, you see, it has come like this. 45 clockwise. In the same way, like this. So, see, 45 clockwise, 45. So, you put it down. So, it has to be like this. Okay? So, based on that, you eliminate the options. Second is eliminated, fourth is eliminated. Answer is 1 or 3. But please need the dots. Just a shaded dot this currently. It is rotating anti clockwise. See, it's coming together. Next, you see, it is here. Okay? Then it is here. Then it is here. So, ippudu ikkadundal. Anti-clockwise. In that way. So, it has to be here. So, based on that, please note, 22, third option. 23rd is a classification bit. See, based on the options you have to go, okay, see, they have given you total 9 figures. Now, please note here, see, based on the lines, you see, if you take here, say 3, 4, 8. 3, 4, 8 come under one group because triangle, tharavata pentagon, tharavata rectangle. So 3, 4, 8 based on the lines. 3, 4, 8. Then, chudandi curve. Curve batti based on that, see 2, circle 9, and the other one is 5. Chudandi 2, 5, 9. They all come under one group. 2, 5, 9. Tharavata meer 1 teeskunte chudandi extra oka structure. ఇట్లా అంబ్రిల్లాలో ఇచ్చి ఒక స్ట్రక్చర్ ఇచ్చారు అంటే 2 కాంపోనెంట్స్ ఉన్నాయి ఇన్ ద సేమ్ వే ప్లీజ్ నోట్ సెమీ సర్కిల్లో ఉండి ఇక్కడ ఒక 2 కాంపోనెంట్స్ ఉన్నాయి సో బోత్ కమాండర్ ఉంది ఇన్ ద సేమ్ వే వీ కెన్ ఆల్సో అండర్స్టాండ్ లైక్ దిస్ ఇట్లా ఇచ్చారు సో 2 కాంపోనెంట్స్ సో ఇన్ దిస్ వే ఆల్ దిస్ 3 కమాండర్ 1 గ్రూప్ సో దట్స్ ద రీజన్ 167 కమాండర్ 1 గ్రూప్ సో 259 348 167 సో 23 థర్డ్ ఆప్షన్ 23 థర్డ్ ఆప్షన్ Not 24. See, 24th question is based on the embedded figure. So we have to see in which figure this is embedded. Question figure, it is given like this. Understood? So it law on the structure is given like this. Now please note here, don't give importance to size. You have to always see the shape as well as number of lines. Okay? Sometimes the figure may not be correct. So we have to always see, first of all, see whether the figure, any correct figure unda leda chudandi. Okavela lekapothe, then please note, search for appropriate figure, appropriate option. Search for appropriate option. So we have to see like this. See 1, curve 2, 3, 4. So in that way, please note, only first one is matching. So first one is appropriate. I don't say correct figure. But ichina 4 itlo, yedi match avutundi teeskunte manaki, only first one is matching. So 24, first option. Now last question 25. Now see they've given you pieces there. See total three pieces chudandi 1, 2, 3, 4, 5. These 5 pieces anni kalavanga etla form avutundi ee figure mochutundi. Ila ichinappudu meeru pieces count cheskovali. Meeru chudandi based actually pieces okati size okati. See based on the size fourth option is ruled out, third option ruled out. Ippudu answer enti 1 or 2 a chudali meeru. అయితే మీరు ఒకసారి చూడండి 1, 2, 3, 4, 5 పీసెస్ ఉన్నాయి 1, 2, 3 మీరు ఒకసారి ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి ఫస్ట్ ఆప్షన్లో 6 పీసెస్ కనబడుతున్నాయి మనకు కావాల్సింది 5 పీసెసే సో ప్లీజ్ నోట్ ఇన్ దట్ వే ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్ సో 25th క్వశ్చన్ సెకండ్ ఆప్షన్ ఓకే సో ప్లీజ్ నోట్ ఇన్ ది కమింగ్ టెస్ట్ విల్ బి డిస్కసింగ్ అదర్ మోడల్స్ యాజ్ వెల్ ద థింగ్ ఈస్ దట్ వీ వాంట్ టు ఫోకస్ ఆన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ సిజిఎల్ వాట్ ఆల్ ద ఏరియాస్ దట్ ఆర్ దేర్ అండర్స్టూడ్ సో ఐ థ్యాంక్ యూ వెరీ మచ్